అయితే ఫస్ట్ చిరంజీవి గారు మీ అందరితో మాట్లాడే ముందు లాస్ట్ కి మాట్లాడిపిద్దాం చిరంజీవి గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు, వి ఆల్ లవ్ యూ. అండ్ అరే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది, అందరూ ఓ వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా, అసలు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఒక 300 మందికి వచ్చింది పద్మవిభూషణ్. అంత రేర్ అవార్డ్ అది. అది చిరంజీవి గారికి మన తెలుగు స్టేట్స్ నుంచి వచ్చింది. మనం అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో చిరంజీవి గారికి చప్పట్లు అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సెలబ్రేట్. థ్యాంక్ యూ విజయ్. ఇప్పుడు చిరంజీవి గారు, నేను క్వశ్చన్లకు వచ్చేస్తా, నాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను మీ ఏవి చూస్తున్నప్పుడు, మా అందరికీ మీ జర్నీ తెలుసు, ఆ జర్నీ చూసినప్పుడల్లా మళ్ళీ లోపల ఎమోషన్ కలుగుతుంటుంది. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న మిమ్మల్ని ఫస్ట్ టైం షేర్ చేసినప్పుడు మా నాన్న కన్నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ప్రేమించి అదొక ఎమోషను, ఎస్పెషలీ ఆ టైమ్స్లో అదొక విపరీతమైన ఎమోషన్. అలాంటిది మా కొడుకు వల్ల నేను చిరంజీవి గారితో స్టేజ్ మీద ఉన్నా, నన్ను కౌగిలించుకుంటున్నారన్నది ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే ఎన్నో రోజుల ఇప్పటి మొన్నటి వరకు కూడా మాట్లాడుకునే ఇన్సిడెంట్ అది, అంత స్ట్రాంగ్ ఎమోషన్. సో నాకు తెలియదు, మా నాన్నకు తెలియదు మేము ఈరోజు ఇక్కడ ఉంటామని. మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈరోజు మీరు మెగాస్టార్ చిరంజీవి అవుతారని? మీకు ఈ పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇంత గుర్తింపు, ఇంత ప్రేమ అవుతారని మీరు ఎప్పుడన్నా, మీరు యంగ్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించేవారు, ఎప్పుడన్నా ఊహించారా? ఇది నా ఫస్ట్ డౌట్. ఆ ఊహ ఒకే రోజు మొదలవలేదు. నా ఇంట్రెస్ట్ నేను అలా పెంచి పోషించుకుంటూ వెళ్ళే తరుణంలో నాకు కొన్ని విజువల్స్ అనేది నాకు కనపడుతూ ఉండేవి, ఊహించుకుంటుండేవాడిని. దానికి కారణం బహుశా నాకు చిన్నప్పుడు ఏర్పడిన చిన్న తారసపడినటువంటి చిన్న ఇన్సిడెంట్స్. నేను 10th క్లాస్లోను డిగ్రీల్లోను డ్రామాలు వేసినప్పుడు, కాలేజీ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు, స్కూల్ బెస్ట్ యాక్టర్ వచ్చినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ ఏ ఇతనే ఆ సినిమా, ఆ కథలు అవి ఆ నాటికలో చేసింది అది అని అందరూ పొగుడుతుంటే మొత్తం చాలా గర్వంగా ఉండేది. అది రుచి మరిగే నేను ఆ రకంగా నా మైండ్ సెట్ లేదా ఒక బీజం లాంటిది నాకు ఆ క్షణానే పడింది అనుకుంటాను నేను నటుడు అవ్వాలని. ఒక నటుడు అయితే ఇంతమంది అటెన్షన్ ఉంటుందా? మన కాలేజీ ఫస్ట్ వచ్చేసరి ఇంతమంది మనం ఇంకా చూడరే. అలాంటిది నటుడు అయితే సెలబ్రిటీ అయితే ఇంత ఇదిగా ఉంటుందా అన్నది అక్కడి నుంచి దాన్ని నర్చర్ చేసుకుంటూ పెంచి పోషించుకుంటూ అలా అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆల్వేస్ నా దృష్టి ఏంటంటే నేను ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని 100 మంది 1000 మంది నన్ను చూస్తారు, చూడాలి అంటూ అలా 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 డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పెరుగుతూ వచ్చినమాట వాస్తవం. సినిమాల్లోనే రాణించాలి, సినిమాల్లోనే ఉండాలి అంటూ నా ఇష్టదైవమైన ఆ ఆంజనేయ స్వామిని నేను స్మరించుకుంటూ, ఆయనతో సంభాషించుకుంటూ, ఆయనతోటి బేరసారాలు ఆడుతూ, నువ్వు నన్ను ఆ పొజిషన్ తీసుకెళ్తే నేను నీ కోసం ఈ త్యాగాలు చేస్తాను, నీకోసం ఇంత క్రమశిక్షణతో ఉంటాను, నన్ను ఆ పొజిషన్ తీసుకెళ్ళు అంటూ నిరంతరం ఆయనతో ఇంటరాక్ట్ అవుతూనే వచ్చేవాడిని. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అనే దాని గురించి కానీ దేవుని నమ్మకం అనేది పక్కన పెడితే, దేవుడు అనేది నథింగ్ బట్ ఈ ప్రకృతి, దేవుడు ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్, అంతరాత్మ. అంతరాత్మకు నువ్వు ఏదైతే ఫీడ్ చేస్తావో, ఏదైతే సో చేసుకుంటూ నర్చర్ చేస్తూ నీళ్లు పోసుకుంటూ పెంచి పోషించుకుంటావో, వన్ డే యూ హ్యావ్ టు అటైన్ దట్, యూ హ్యావ్ టు రీచ్ దట్ గోల్. అదే ఈరోజు జరిగింది. ఇప్పుడు మీరు కాబట్టి నీకు షార్ట్ ఆన్సర్, ఎస్ ఊహించారు, ఈ పోషకులు రావాలని ఊహించారు అందుకే వచ్చారు. మీరు ఓకే స్కూల్లో నటించారు, ఆ ప్రేమ మీకు నచ్చింది, ఈ పొజిషన్ సినిమా మీకు ప్రేమ, సినిమాలో ఈ పొజిషన్కి రావాలనుకున్నారు, ఊహించారు. కానీ ఫస్ట్ టైం ఆ డెసిషన్ మీరు తీసుకొని మీ అమ్మా నాన్న వాళ్ళతోనో చెప్పింటారు కదా, ఇప్పుడు ఊరు నుంచి సిటీకి రావాలి, నా కెరియర్ ఇదనుకుంటున్నాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికి?
నా అదృష్టం కొద్దీ మా నాన్నగారు కూడా చిన్న సినిమా పిచ్చింది, అందుకని ఆయన అందులో రాణించలేకపోయారు. కానీ కొడుకు వెళ్తారంటే ఆయనకి ఇష్టమే, కానీ ఏమో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, ప్రతికూల పరిస్థితులు ఏముంటాయో, తను రాణించగలడా లేదా అన్నది నాకున్నంత నమ్మకం నాన్నగారికి లేక సంశయించారు. లేదు నాన్న, నేను ఖచ్చితంగా వెళ్తాను, అది ఇది నువ్వు జస్ట్ పంపించు అని అంటే సరే నాన్న, అయితే వెళ్ళు, ఇన్స్టిట్యూట్ చేరుతానన్నావు కాబట్టి టెక్నికల్గా నేను నేర్చుకుని వస్తున్నావు అంటున్నావు కాబట్టి ఐ విల్ అప్రిషియేట్ అండ్ వెల్కమ్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒకవేళ రాణించలేకపోతే ఐసీఏడబ్ల్యూ చేరు నైట్ కాలేజెస్, అదేనా టైం వేస్ట్ లేకుండా ఉంటుందంటే ఆయన కోసం చేరేది తప్ప నేను అందులో డౌట్ ఉండి అటు కాకపోతే ఇటు అనే డౌట్ నాకు లేదు. అందుకని ఆయన కోసం చేరాను, 6 నెలల్లో ఐసీడబ్ల్యూఏ ఆపేశాను, ఇదే కంటిన్యూ చేసి వచ్చాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే మొదటి సినిమా, ఆ తర్వాత 2వ సినిమా, ఆ సినిమా ఫినిష్ అవ్వకుండా 3వ సినిమా, అట్లా వరుసగా వచ్చిన విజయాలు ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సే. నాకు భగవంతుడు ఆఫీసులకి ఫోటోలు తీసుకెళ్ళి సార్ ఇది నా ఫోటో సార్, నేను యాక్ట్ చేస్తాను సార్ అని చెప్పే ఒక పరిస్థితి నాకు కల్పించలేదు. అది చాలా గర్వంగా ఫీల్ అవుతాను, ఆ భగవంతుడు ఆ ఆల్మైటీ నాకు ఇచ్చేటువంటి ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను. నేను ఎవరికి ఎక్కడికి ఏ ఆఫీసుకి వెళ్ళలేదు నేను. ఆ ఫస్ట్ సినిమా మీకు ఎట్లా వచ్చింది సార్? అది కూడా కాకతాళీయం. అంటే ఇది చాలామంది తెలిసేమో అనుకుంటున్నాను, నేను మళ్ళీ మళ్ళీ చెప్పరా వద్దా, ఆపేద్దామా? సరే చెప్తాను అయితే. ఓకే, నేను ఇన్స్టిట్యూట్ చేరుతున్నాను 78 మేకి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ అయిపోతుంది 1978కి. 77 ఇనీషియల్గా అంటే జనవరి ఆ ప్రాంతంలో నా స్నేహితుడు సుధాకర్ అని వాడు మంచి అవకాశం వచ్చింది, కానీ పునాది రాళ్ళు అనే సినిమాలో 5లో ఒక వేషం చేయాల్సి వచ్చింది. ఆ వేషం చేస్తే నా సినిమాలో నువ్వు చేయలేవు వద్దు అని భారతీ రాజా గారు అన్నారు. నాకు వెళ్ళి వాళ్ళ దగ్గర నో చెప్పాలంటే భయంగా ఉంది, నువ్వు కొంచెం వస్తే కనుక నేను నో చెప్తాను కొంచెం ఉంటుందంటే వాడికి భరోసాగా పదర వెళదాం అని చెప్పి వెళ్ళాను. అండ్ వెళితే చేయడంటే అదే ఎట్లాగా సడన్గా మేము ఫిబ్రవరిలో పెట్టుకున్నాం షూటింగ్, రాజమండ్రిలో అన్ని సెట్ చేస్తున్నాం, రాకపోతే ఎట్లాగా అది అంతరికి లేదంటే నాకు గొప్ప అవకాశం వచ్చింది. కిలకే పోగు రైలు, తూర్పుకు వెళ్ళే రైలు అని ఆ సినిమా తమిళ్లో. అండ్ దానికి సరే ఏమైతే చేయడండి మావాడు అనవసరం, వాడి కెరీర్ పాడు చేయకండి, పదరా అని వచ్చాను. ఆగే ఒక నిమిషం, నువ్వు చేస్తావా అని? నేనా? నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మేక్ అవుతుంది, అప్పుడుగా నేను చేయకూడదు, ఇట్స్ కమిట్మెంట్ అని మ్యాండేట్ అన్నాను. ఆ తర్వాత 2 రోజులు వచ్చి నా ఇంటి ముందు కూర్చోరు వాళ్ళు, కాదు ఎవరు లేరు, నువ్వు చూస్తుంటే కొంచెం బాగున్నావు చెయ్యి అని చెప్పేసి. సరే మాకు కాలేజ్ ఇన్స్టిట్యూట్లో మాకు ఈ స్క్రీన్ టెస్ట్ల కోసంగా ఒక రోజు వెచ్చిస్తాం, సో మనం ఇది అవకాశం ఎందుకు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో నేను సరే వస్తాను అన్నాను. అది ఫిబ్రవరి మంత్, ఫస్ట్ టైం రాజమండ్రిలో నా పేరు మార్చుకుని కెమెరా ముందు నిలబడింది ఆ సినిమా 74. ఆ సినిమా పూర్తి అవ్వలేదు, ఆ షూటింగ్ జరుగుతుండగానే అందులో నా యాక్టింగ్ చూసి కానీ నా ఎంతూజాజం చూసి కానీ అందులో ఉండే అసోసియేటు ప్రాణం ఖరీద్ అనే సినిమా కూడా అసోసియేట్, అతను చెప్పాడు క్రాంతి కుమార్కి, సార్ సినిమా చేస్తున్నాము మన చూడండి మన క్యారెక్టర్ అంటే అని నన్ను పిలిచారు. బ్రహ్మాండంగా ఉంది, ఓకే రఫ్ అండ్ టఫ్గా ఉన్నాడు, మనకు కావాల్సిన క్యారెక్టర్కి పాలేరు క్యారెక్టర్కి బాగానే ఉంటాడు అని చెప్పి ఆ సినిమా. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా బాపు గారు ఈ రాజమండ్రికి స్కౌటింగ్ వచ్చారు మనూరి పాండవుల సినిమాకి. ఆ సినిమా షూటింగ్లో నన్ను చూసి మనం అనుకునే క్యారెక్టర్కి ఆ రఫ్ క్యారెక్టర్కి ఈ అబ్బాయి బాగుంటాడే అని వాళ్ళు బుక్ చేస్తారు. ఆ సినిమా చూసిన తర్వాత బాలచంద్ర గారు మహానుభావుడు, డైరెక్టర్, గొప్ప డైరెక్టర్, ఇట్లాగా సినిమా తర్వాత వచ్చింది. ఇదంతా కూడా దైవ సంకల్పం, ఐ బౌండ్ టు బి హియర్ ఇన్ దిస్ పొజిషన్. దీన్ని ఎలా నేను నిర్వచించను? ఆల్మైటీ ప్రకృతి అనేవ్వండి, భగవంతుడు అనేవ్వండి, నా ఆంజనేయ స్వామి అనేవ్వండి, ఆ తర్వాత దాన్ని ఆదరించి పెంచి పోషించిన వాళ్ళు మీరంతా. అంటే నేను ఎప్పుడు ఒక 2 విషయాల్లో బ్యాటిల్ జరుగుతుంటే చిరు సార్ హెడ్ మీద, హెడ్లో ఒకటి ఏంటంటే డెస్టినీ. కొందరు ఏమంటారంటే రాసి పెట్టుందిరా, రాసి పెట్టింది జరుగుతుంది, నీకు రాసి పెట్టుందిరా అనే ఆలోచన ఒకటి. ఇంకో నాకున్న ఆలోచన ఏంటంటే కంప్లీట్లీ నా డెస్టినీ నా చేతుల్లో ఉంది, నాకు కావాల్సింది నేను గొడ్డు చాకిరి చేసి అది సంపాదించాలి, ఎవ్వరు మనకు చేసేటోళ్ళు లేరు, ఎవ్వరు చూసేటోళ్ళు లేరు, ఎట్లయినా మనం చేసి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నది. సో ఈ డెస్టినీ అనేది ఉందా, లేకపోతే కంప్లీట్లీ మన ఓన్ శ్రమనా,
ఇది నాకు ఇప్పటిదాకా ఫుల్ క్లారిటీ అయితే లేదు. మీ దీని మీద మీ థాట్ ఏంటి? డెస్టినీ అనేది ఎక్కడో ఏవి లేదండి. ఆ డెస్టినీ క్రియేట్ చేసేది కూడా మనమే. మనం క్రియేట్ చేసుకోవాలి, నా పాత్ ఎలా ఉండాలి, దట్ ఈస్ మై డెస్టినేషన్, నా డెస్టినీ ఇది, దాన్ని అచీవ్ అవ్వాలంటే నేనే చేయాలి, అది రీచ్ అవ్వాలంటే నేనే కష్టపడాలి, అక్కడ రీచ్ అవ్వాలంటే నేనే పరిగెత్తాలి, నేనే నడవాలి, నేనే కష్టపడాలి అని మనం అనుకుంటుండగా మన పాత్ మనమే లేచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడ రెడీమేడ్గా ఉండి జన్మజన్మల ముందు రాసి పెట్టి ఉంటుందండి ట్రాష్. నేను నమ్మను. మనం సాధించుకోవాలి. మన భవిష్యత్తుకి మనమే ఇంజనీయర్స్, మన భవిష్యత్తుకి మనమే నిర్మాతలం. ఎస్, మనమే ఆ డెస్టినేషన్ అన్నది, ఆ డెస్టినీ అన్నది మనమే ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏర్పాటు చేసుకుంటేనే అక్కడ ఉంది అది. ఇంకోటి, ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, 10 ఇయర్స్లో నేను ఎక్కడుంటానో నాకు తెలియదు. అలాగే మీకు తెలుసు, మీకు విజువల్స్, నాకు కూడా నేను 20-25 ఉన్నప్పుడు నాకు కొన్ని విజువల్స్ కనిపించేటివి, ఇట్లా నేను నిలబడ్డా, జనాలు, అరుపులు, ప్రేమ, సినిమా ఇట్లా నాకు కనిపిస్తుంటుంది. మీకు కూడా మీరు చెప్తున్నప్పుడే నేను కనెక్ట్ అయ్యా. అది ఆ విజువల్స్ కనిపించినా ఈరోజు నేను ఇక్కడ ఉంటా అని నాకు తెలియదు. 10 ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీరు ఇంత జర్నీ చూశారు కాబట్టి మీకు ఆ విజువల్స్ కనిపించాయి, ఈరోజు ఇక్కడ ఉన్నారు, కానీ మధ్యలో స్ట్రెస్ తీసుకున్న రోజులు ఉండింటాయి, డౌట్ పడ్డ రోజులు ఉండింటాయి, ఇట్లాంటివి మీకు ఏం జరిగింది, దాన్ని ఎలా డీల్ చేశారు, మాకేమన్నా అడ్వైస్? ఎందుకంటే వీళ్ళందరికీ కూడా 5 ఇయర్స్లో ఎక్కడుంటారు, 10 ఇయర్స్లో ఎంత పెద్దగా అవుతారు, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు ఎవరికి తెలియదు. మన శ్రమ మనం చేయాలి 100%, బట్ ఇమోషనలీ, మెంటలీ, సైకలాజికలీ ఎలా ఉండాలో ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ దెన్ దిస్ మ్యాన్ అండ్ హిస్ జర్నీ. ఎవరి లైఫ్ కేక్ వాక్ కేక్ వాక్ కాదండి. అండ్ ఏది కూడా, దేనికి కూడా షార్ట్ కట్స్ లేవండి. చాలా హర్డిల్స్ ఉంటాయి, తర్వాత ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎత్తు పల్లాలు ఉంటాయి, జయాపజయాలు ఉంటాయి, ఎగ్జైట్మెంట్లు ఉంటాయి, డిప్రెషన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా తట్టుకుని వచ్చిన వాడిని, అవన్నీ నాకు జరిగినాయి. ఒకే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఐ మీన్ నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, ఒక ఉదాహరణ చెప్పేస్తాను. న్యాయం కావాలనే సినిమా, శారద గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రీఎంట్రీ, ఆవిడ ఒక డిఫెన్స్ లాయర్, నా తరఫున కొంగర జగ్గయ్య గారు ఒక డిఫెన్స్ లాయర్, రాధిక ఒక దాంట్లో ఉంది, క్రాంతి కుమార్ గారు పైన క్రేన్లో ఉండి ఆయన కొంచెం ఆపరేట్ చేస్తారు, దో హీజ్ ఎ ప్రొడ్యూసర్, అండ్ 300-400 మంది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ హాల్, అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ తోటి ఉంది. అది లాస్ట్ వర్డిక్ట్ ఆ న్యాయం కావాలి సినిమాకి. సో అందరూ రెడీ ఉన్నారు, నేను బయట ఉన్నాను, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిచాడు. పిలిచిన తర్వాత గబగబా వచ్చేస్తే నా బోన్లో నేను ఉంచున్నాను. అందరూ ముందు ఆయన, ఏంటంటే మేము కూడా పిలవాలా, వచ్చి ఇక్కడ పడి ఉండారా మీరు, ఏంటంటే పెద్ద అప్పుడే సూపర్ స్టార్ అనుకుంటారు మీరు, ఏమన్నా ఉండండి, ఇది పెద్ద పెద్ద యాక్టర్లు లేరా, జగ్గయ్య గారు, శారద గారు అనేసరికి ఒక్కసారి గుండె పిండేసట్ అయింది విజయ్. ఇందులో నా తప్పే ఉంది, బయటే ఉన్నాను, ఫ్లోర్ బయట, వాళ్ళు పిలిచారు, వచ్చాను, కూర్చున్నాను, ఇందులో తప్పేంటి, ఎందుకు అలా అరుస్తున్నాడు, పైగా క్రేన్ పైన ఉండేసరికి ఆయన అరుపులు అందరికీ వినపడుతున్నాయి. అలాగనే కామ్ అయిపోయాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయబుద్ధి కాలేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా ల్యాండ్ ఫోన్, ఎప్పుడు ఫోన్ వచ్చింది, నేను క్రాంతి కుమార్ని మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. ఏం లేదు, శారద జ్ఞాపక శక్తి లేకో ఏవో తెలియదు, ఫిల్మ్ తినేస్తుంది. అప్పట్లో కోట 400-500 అడుగులు మాత్రమే ఇచ్చేవాడు రోజుకి. ఆయన స్ట్రెస్లో ఆయన ఉన్నాడు, ఆయన కోపాన్ని దాన్ని నా మీద చూపించుకున్నాడు. బట్ అది కాదు, వే నన్ను ఎంత నిర్వీర్యం చేస్తుంది, ఎంత డిప్రెస్ చేస్తుంది, ఇంతమంది ముందు నేను ఎంత అవమానానికి గురవుతాను అనుకున్నాను. కానీ ఆయన అన్న మాటలు, అవమానం అన్నీ పక్కన పెట్టి ఒక్క మాట మాత్రం నా మైండ్లో ఉండిపోయింది, అయితే మీరు సూపర్ స్టార్ అనుకుంటారా అని. ఎస్, అయి చూపిస్తా. ఆ ఒక్క ముక్క మాత్రం నా మైండ్లో నా మదిలో ఉండిపోయింది, కసి పెరిగింది. ఈ అవమానాన్ని, దాన్ని ఆయన మీద రెవెంజ్
తీర్చుకునే కంటే కూడాను దాన్ని నేను ఎదుగుదలకు నా స్టెప్స్గా నేను వాడుకున్నాను. ఇది వాస్తవం విజయ్. ఇలాంటివి చాలా జరిగినాయి. నా అవమానాలను కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. అందుకని నా ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరు ఏమన్నా సరే, ఏ అవాకులు చవాకులు పేలినా సరే ఇలా కూర్చొని నవ్వుకుంటూ ఉంటాను. ఎస్ సార్, ఎందుకంటే ఎంత హార్డ్వేర్ వచ్చారు నాకు మాత్రమే తెలుసు. అంత హార్డ్వేర్ వచ్చారు నాకు ఇవన్నీ తట్టుకోవు, నా దాకా రాదు. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు కూర్చొని మీ రీల్ పడుతుంటే ఇంద్రాలో మీరు చూసి ఉంటారు, చూడాలనిలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంటారు సార్? ఇప్పుడు ఇంద్రాలో ఆ షోరీల్లో మీరు చేసిన, ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి లాస్ట్ 25-30 ఇయర్స్లో మీ సినిమాలన్నీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మీ మెంటాలిటీ డిఫరెంట్గా ఉండింటుంది. అప్పుడు మీ ఇమోషన్స్, మీ స్ట్రగుల్స్ డిఫరెంట్గా ఉండింటాయి, మీ టెన్షన్లు ఏదో సినిమాకి. ఇప్పుడు నాకు ఈరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది, నా షోరీలు ఎప్పుడైనా వేసినప్పుడు నాకు ఎవడే సుబ్రహ్మణ్యంది పడుతుంటే ఆర్ పెళ్లి చూపులది పడుతుంటే నాకు సడన్గా ఆ రోజు నేను ఎంత భయపడుతున్నా నాకు గుర్తొస్తుంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేకుండానే అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఎవరైనా వచ్చి చూస్తారా సినిమా, మన ఫ్యూచర్ ఏంటి, ఆ ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా. కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్గా ఉండేవాడిని, యంగ్ ఉండేవాడిని, మన జుట్టు వేరేలా ఉంటుంది, మన బాడీ వేరేలా ఉంటుంది, మన ఫీచర్స్ వేరేలా ఉంటాయి. మమ్మల్ని మనం చూసుకున్నప్పుడే ఒకలాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది, ఇమోషన్స్ వస్తుంటాయి. అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రా అయితే మేమంతా అసలు మ్యాడ్ అబౌట్ ఇంద్రా, మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. మీకేమనిపిస్తుంటుంది మీరు చూస్తున్నప్పుడు? నాకు పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మ్యూజిక్ వేసి ఆ వేడం పెట్టి ఏమిటి వేస్తాను ఇప్పుడు. అప్పట్లో అలా వేశారు, ఇప్పుడు చూస్తుంటే ఇప్పట్లో అప్పట్లో ఆ రెండు నాకు ఇష్టం లేని పదాలు. ఎందుకంటే అప్పట్లో అన్నావంటే ఇప్పట్లో నువ్వేం లేనట్టే అని నాకు అసలు అట్లా అసలు కాదు. ఇప్పుడు ఇంకెక్కడో ఉన్నారు. అప్పట్లో కదా అని అనుకోను నేను. నేను ఇప్పుడేంటి, ఇప్పుడేం డెలివరీ చేయగలను, ఇప్పుడేం ఇవ్వగలను అనేది నా ఆలోచన. అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇంతగా షోరీలు చూసినప్పుడు చూస్తుంటే యా వైనాట్ వేస్తాను ఇప్పుడు కావాలంటే ఎస్ అనిపిస్తుంటుంది. దానికి కావాల్సిన ఉంటుంది. అంటే ఫిజికల్గా అప్పుడంత యాక్టివ్గా ఉంటామా లేదా అనే దాని మీద ఎస్ మన అది మభ్య పెట్టుకోకూడదు. కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే హుషారు, అదే రక్తం, అదే తీరు అంటే మాత్రం ఏం తేడా లేదు. అది ఇప్పుడు కానీ ఒకటి మీరు అన్నట్లుగా నేను అర్జున్ రెడ్లో చూస్తుంటే ఆ రోజు నా కాన్ఫిడెన్స్, నేను నా హెయిర్ స్టైల్, నా పొగరు ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మీ పెట్టుబడులు. ఎస్, అది మీ క్యారెక్టరైజేషన్. నా ఉద్దేశం, నా సలహా ఏంటంటే ఎప్పుడు వాటిని వదులుకోకండి. అవన్నీ కూడా మీకు ఒక మీ క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి మీ చుట్టూ ఉండే కంచు కోటలు అవి. దాని నుంచి ఎప్పుడు షార్ట్ అవ్వడం కానీ దాన్ని అలా ఉండదు. ఎప్పుడు అదే పవర్తో ఉండండి, అదే యాటిట్యూడ్తో ఉండండి. యు విల్ బి లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్. అది మీ అసెట్. అది ప్రతి వాళ్ళకు ఒక అసెట్ ఉంటుంది. నేను తల్లగా అరే ఏమో ఏమో దొబ్బుతున్నారు ఏంట్రా బాబు అన్నానుకో, ఆ డైలాగ్ నాకు అతకదు, నీకు అతుకుతుంది, నేను లైక్ చేస్తారు అట్లా. అందుకని మన దగ్గర ఏవే ప్లస్ పాయింట్స్ ఉంటాయో వాటిల్లోనే మనం ఓన్ చేసుకోవాలి, వాటితోనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి, వాటితోనే మనం అట్రాక్ట్ చేసుకోగలగాలి. అందుకని ఈ అవి మీ అసెట్స్ ఏమున్నాయో అవి ముందు గుర్తించాలి. ఏ క్వాలిటీస్ అయితే ప్రజలు, ప్రేక్షకులు, ముఖ్యంగా మీ అమ్మాయిలు లైక్ చేస్తున్నారో దాన్ని మాత్రం వదులుకోవద్దు అంటారు. వదులుకోవద్దు. యా ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి మన ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫున, ఇప్పుడు మనం రిలీజ్కి ఎట్లా స్ట్రెస్, మొన్న చాలామందితో మాట్లాడుతుండే మనం రిలీజ్కి ఎట్లా ఫీల్ అవుతామో, సినిమా మంచిగా ఆడాలి, మంచిగా ఆడకపోతే మనకు ఎనర్జీ పోతుంది కొన్ని రోజులు. వాళ్ళకు మనకి ఇయర్లీ 1-2 ఉంటే వాళ్ళు రోజు ఒక రీళ్ళు పెడుతుంటారు, రోజు ఒక వీడియో పెడుతుంటారు, ఆర్ వీక్లీ పెడుతుంటారు. పెట్టిన ప్రతిసారి వాళ్ళకి ఆ రీళ్ళు ఎంత రీచ్ అయింది, ఎంతమంది చూశారు, ఎన్ని లైక్లు వచ్చాయి, వీటి మీద చాలా స్ట్రెస్ పడుతుంటారు. మళ్ళీ మనకు క్రిటిసిజం వచ్చినట్టు వాళ్ళకి క్రిటిసిజం వస్తుంటుంది. సో నన్ను అడుగుతున్నారు, మీరు ఎలా డీల్ చేస్తారు ఈ క్రిటిసిజంతో? మనకు సినిమా నడవనప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరు మాట్లాడుతుంటారు, అది పార్ట్ ఆఫ్ లైఫ్.
వాళ్ళకి. ఇంకా మన మీరు వచ్చినప్పుడు ఇది ఇంకోటి, మీరు వచ్చినప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి లేవు, అప్పుడు క్రిటిసిజం, ఈరోజు క్రిటిసిజం, ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం. ఆ రోజు మీకేముండేవి ఆ టైంలో, అండ్ దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు? విజయ్, దీనికి కూడా నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. గ్రోయింగ్ స్టేజ్లో, సరిగ్గా మీరు అందరూ వినాలి, గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కుబిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు, పాండీ బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది, అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా, ఎవరు, ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా, ఓకే. ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అబ్బో ఏ వేషాలు అంటే, అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. ఒరే ఇట్లా రా, వీడు ఎంత అందంగా నచ్చుడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుది వాడు లేదు, ఈయన పెద్ద హీరో అయిపోతాడట. అరే బాబు ఎంత మేమంత అదే పరిస్థితి రా, చాలు చాలే అన్నాడు. ఎందుకో హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని, నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, ఏ గురువులు లేరు, ఏ సద్గురువులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను, ఆ తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను. నేను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి, వాళ్ళందరూ దిక్కుమాలే అదోలు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్, అక్కడికి వెళితే నీకు ఉత్సాహం వచ్చేస్తా అనుకుంటావా, మన ఇద్దరు కూర్చున్నాం కదా, మన ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటాం కదా, నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, ఎవడెళ్ళమన్నాడు రాని. అవును స్వామి తప్పైపోయింది, నేను వెళ్ళకూడదు, చిచ్చి చాలదు. ఆ క్షణం నుంచి, ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 1977 సమ్వేర్ మిడ్, ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు నేను వెళ్ళలేదండి, వెళ్ళలేదు. మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే, మనం కన్సాలిడేట్ అవుతాడు వెళితే కనుక మనం షాటర్ అయిపోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పండి విజయ్, మనం స్లాబ్ వేస్తాం, స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం, చాలామంది తెలుసు. వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది, మొత్తం నిరుపయోగం అయిపోతుంది. బట్ ఆరిన తర్వాత, 2 డేస్ అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు. అంటే ఇంట్లో మహిళలకు తెలియాలంటే పెరుగు తోడుపెడతామండి, ఆ పెరుగు తోడుకున్న సమయంలో ఒక చిన్న నిమ్మకాయ ఇంత ఉప్పు పడింది అనుకోండి, మొత్తం విరిగిపోతుంది. అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు. నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక స్థైర్యం, మానసిక ధైర్యం వచ్చింది. నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడల్, నా భగవంతుడికి వచ్చేస్తుంటాను. ఈరోజు చాలామంది అనొచ్చు, లేకపోతే నేను నమ్ముతాను దాన్ని, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్. బట్ అది చిన్నపిల్లలకి చెప్పకూడదు, చిన్నపిల్లలకి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి, భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి. ఇవన్నీ కూడా లేటర్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడం తర్వాత తెలుస్తుంది. బట్ ఎస్, దట్ హౌ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు ఒక చిన్న కాంప్లికేషన్ సార్, మా జనరేషన్ ఇప్పుడు కొత్తగా మీకు కూడా మనందరికీ ఒక చిన్న కాంప్లికేషన్ ఏంటంటే, అప్పుడు మీరు వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్, వాళ్ళు పాండీ బజార్లో కూర్చున్నారు, అక్కడ వెళ్ళొద్దు, నెగిటివిటీ నుంచి దూరంగా ఉండాలి, మనం ఎందుకు అక్కడ వెళ్ళాలని దూరంగా ఉండి మీ పని మీద మీరు ఫోకస్ చేశారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోవక్కర్లే, మనం పాండీ బజార్ వెళ్ళకపోయినా వాళ్ళు ప్రతి దగ్గర చుట్టుపక్కల అందరికీ ఉంటారు, వాళ్ళ వీడియో వాళ్ళు చేసుకుంటే కింద ఎవడో వచ్చి వేస్తూనే ఉంటారు. ఇప్పుడు దీన్ని ఈ జనరేషన్ ఎట్లా డీల్ చేయాలి? ఇప్పుడు కొత్త రకాల ప్రాబ్లం వస్తున్నాయి ప్రతి ఇయర్, సో దీన్ని మాలాంటి వాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు ఎలా డీల్ చేయాలో, ఎనీ ఇన్పుట్స్? ఆ రోజుల్లో మాకు ఇలాంటి సోషల్ మీడియా ఇది లేక
ఏదైనా సరే అంతర్మదనంలోంచి పుట్టుకొచ్చేటువంటి ఆ రిజల్ట్, ఆ నవనీతం అంటామో ఏమంటామో, క్రీమ్ అంటామో, అదే మమ్మల్ని ముందు నడిపిస్తుంది. కానీ ఈ రోజున ఎవరికి ఏ డౌట్ వచ్చినా ఏ వచ్చినా అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మన చేతిలో దొరుకుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నువ్వు దాన్ని పాజిటివ్ సైడ్ విష్ చేస్తున్నావా, నెగిటివిటీ సైడ్ విష్ చేస్తున్నావా. నెగిటివ్ సైడ్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం మనం, అది ఎగ్జైట్మెంట్ ఇచ్చేస్తుంటుంది అండ్ ఎక్కడ లేనటువంటి హుషారు ఇచ్చేస్తుంటుంది. అది అలా కాదు, ఇది హుషారు ఇవ్వకపోవచ్చు బట్ ఇది జీవితాన్ని ఇస్తుంది. రెండిట్లో ఏది కావాలి నువ్వు కోరుకోవాలి, కోరుకుంటే రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్లెస్ట్గా నీ చేతిలో ఉంటుంది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చా సరే ఇంకో గురువుని ఎవరు అడగక్కలేదు, జస్ట్ నీ ఫింగర్ టిప్స్లో నీకు ఉంటుంది. దీనికి మార్గం ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి అని చెప్పే గురువులు ఎంతో ముందు ఉన్నారు. అందుకని నేను కూడా ఏం చేస్తుంటే జపనీస్గా వాళ్ళ సేయింగ్స్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి, అవన్నీ నేను మధ్య మధ్యలో వస్తుంటే వాటిని ప్రిజర్వ్ చేసుకుంటుంటాను, అన్ని కంపేర్ చేసుకుంటూ తీరుగా ఉన్నప్పుడు వాటిని చూస్తూ ఉంటాను. అవి ఒకటి రెండు సార్లు నేను ఓన్ చూసుకుంటుంటే నా క్యారెక్టర్ అది హెల్ప్ అవుతాయి అనుకుంటాను. అలాగా ఈరోజు నిజంగా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ సీక్రెట్ అనే ఒక బుక్ నేను ఒక 20 ఏళ్ల క్రితం చదివాను, అది నా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఎంత ఉపయోగపడింది నాకంటే అంత ఇంత కాదు. అట్లాగే డే టు డే లైఫ్లో నేను ఎలా ఉండాలి అంటలో డోంట్ స్వెట్ స్మాల్ స్టఫ్ అనే ఒక బుక్ ఒకటి ఉంది. నేను పెద్ద రీడర్ ఏం కాను, ఇవాటి ఎవరైనా సజెస్ట్ చేసినా అంటే ఈ బుక్ చదువుతుంటే ర్యాండమ్ ఓ పేజీ తీస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందులో ఎలా నడుచుకోవాలనే దాని మీద ఉంటుంది. మన పని వాళ్ళ మీద మనకు చాలా కోపం వచ్చేస్తుంది, మన వర్కర్స్ మీద చిత్తార్థం చేసుకోరా ఫుల్ అని అది చెప్పితే వెంటనే అర్థమైతే వాడు మరొక మెగాస్టార్ అవుతాడు. వాడు ఆ పరిస్థితి ఎందుకు ఉంటాడు, తన స్థాయి తన ఐక్యూ అలాగే ఉంటుంది కాబట్టి వాడికి నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. సో బెటర్ ట్రై టు లివ్ విత్ ది ఇంపర్ఫెక్షన్ అన్నాడు, అది నీకు హాయిని చేకూరుస్తుంది. వాడికి ఇంపర్ఫెక్షనే కాదు, ఓపిక ఇంకోసారి చెప్పుకో, అర్థమయ్యేలాగ ఇంకోసారి చెప్పుకో. అంతేగాని అది మన మనసులో అనుకున్నావో లేదో, మన నోటు దాటిందో లేదో బ్రహ్మణంగా అర్థం చేసుకోవడానికి వాడేమి నీ లెవెల్ ఆఫ్ ఐక్యూ కాదు కాబట్టి నీ దగ్గర పనిచేస్తున్నాడు. సో అట్లాగా ప్రతి నా రొటీన్ లైఫ్లో నన్ను నేను మా చక్కగా నా జీవితం తీర్చిదిద్దుకోవడానికి ఈరోజు మీరన్న ఈ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా నాకు ఉపయోగపడుతుంది. అండ్ మీరు మీరు మెగాస్టార్ అవ్వకముందు మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వీళ్ళంతా మీరు ఈ సక్సెస్ చూసే ముందు ఆల్ ఆఫ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ ఫ్యామిలీస్ వాంటింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ వాంటింగ్ బిగ్ డ్రీమ్స్. వీ వాంటెడ్ టు నో, ఐ పర్సనలీ వాంటెడ్ టు నో మీకు మీ ఫ్యామ్ ఇప్పుడు మీరు ఇప్పుడు మెగా స్టార్ మెగా ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ అందరికీ మీరు గైడింగ్ లైట్ ఫౌండర్ ఒరిజిన్స్ ఇవన్నీ అవ్వకముందు మీకెవరు ఒక ఫ్యామిలీ స్టార్, మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు? ఆఫ్కోర్స్ మా నాన్నగారే నా ఫ్యామిలీ స్టార్. నాన్నగారు ఎవరికైనా సరే, ఆయన ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు అనేది నాకు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాకు మా ఫ్యామిలీ హీరో అయినా నా ఫ్యామిలీ స్టార్ అయినా మా నాన్నగారే. మా అమ్మకు 5-6 మంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, మా తాత చనిపోయారు, వీళ్ళ దిక్కులేని వాళ్ళు అయిపోయేవాళ్ళు. మా నాన్నగారికి అరాకోరా జీతం అయినా సరే ఆ జీతంలో వాళ్ళ మరదలను కూడా చేరదీసి అందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ తన బిడ్డలా చూసుకున్నారు. నాకు అనిపించింది ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకోవడానికి ఒక వ్యక్తి అనేవాడు నిర్ణయించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఢోకా లేదు. అందుకనే నేను కూడా ఫ్యామిలీస్కి ఎంత విలువిస్తాను అనేది నేను సురేఖ కలిపి ఫ్యామిలీ ఎంత ఎదిగినా ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎంత హైట్స్కి వెళ్ళినా ఒక్కొక్క అకేషన్లో మనందరం కలిపి కలిసిగా మనం ఉండాలి. ఆ 3-4 డేస్ మనం కలిసి ఉండటం మూలంగా మళ్ళీ ఉండే ఇన్హిబిషన్స్ భేషజాలు చిన్న అరాకొరా ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా సమసిపోయి మనం ఎంతో మళ్ళీ మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇదే విధంగా మనం వెళ్ళొచ్చు అంటాము. మొన్న ఈ మధ్య సంక్రాంతికి అలాగే కలిసాము, దానికి ఎన్ని నెలలు ఎఫర్ట్స్ ఉన్నాయో తర్వాత పక్కన పెట్టి ఎదురు అందరూ సెలబ్రిటీసే కాబట్టి. బట్ దాని రిజల్ట్ ఏంటి, అమెరికా మేము వెళ్ళినప్పుడు ఏమంటే ఆ ఫోటో చూస్తుంటే ఇంత బిజీ పీపుల్ ఇలా కలిసి సంక్రాంతి బాగా స్పెండ్ చేస్తున్నారే మనం ఇలాగే ఉంటాము, మనం కూడా అనుకుని కలవచ్చు కదా, ఎందుకు కలవు అనేది ఆ ఫోటో మాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆ పిక్చరు ఆ ఇది మీరు ఎంత గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మీరు అనేది అంటుంటే వావ్ థ్యాంక్ యూ అనుకున్నాను. మీరందరు కలిసి సెలబ్రేట్ చేస్తుంటే మేమంతా చాలా ఎంజాయ్ చేస్తాం, మీరు దోశలు చేస్తుంటారు అందరి కోసం. మీకు ఎలాంటి సినిమాలు
చూడడానికి ఇష్టపడతారు చిరు సార్? వాట్ ఫిల్మ్స్ డూ యూ ఎంజాయ్ వాచింగ్? చెప్తే నవ్వుతారు వాళ్ళు, క్యూరియాసిటీ. ఎందుకంటే మా ఇంట్లో నవ్వుతారు. అది మిక్కీ మౌస్, లార్ల్ అండ్ హార్డీ, ఇలాంటి సినిమాలన్నీ చూస్తుంటాను. అండ్ ఇది మన ఇలాంటి సినిమాలన్నీ కామెడీ సినిమా చూస్తుంటాను. సినిమాలుగా చూస్తే జాకీ చాన్ సినిమాలు చూస్తుంటాను, యాక్షన్ హై ప్యాక్ట్. ఇంకొంచెం బెటర్ సినిమాలు అంటే ఇప్పుడు టాప్ గన్ అని మొన్న వచ్చింది కదా, టామ్ క్రూజ్ ఇలా చూస్తుంటాను. ఏమంటే ఆ లవ్ స్టోరీ ఏమన్నా చూసారా మీరు? ఎంత బాగుంది టైటానిక్ షిప్, మీరు చూడాలంటే వావ్, గ్రేట్ మూవీ. ఎస్ అన్నా, కానీ నేను దాన్ని చూడలేకపోయాను. అంటే ఏదో విషాదం, బాధ, అది అన్ని. అందుకనే నేను సినిమాకి సంబంధించి మాత్రం లైట్ హార్టెడ్ ఫిలిమ్స్ చూస్తాను. అందుకే నాకు మా గ్రాండ్ డాటర్స్తో మాత్రం మంచి మ్యాచ్ అవుతుంటుంది. అందుకని వాళ్ళు ఎంతసేపటికి కోకో మిలన్ ఇలాంటివి కొన్ని చూస్తుంటారు, నేను కూడా వాళ్ళతో కూర్చొని అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఇంకా అలా చూస్తూనే ఉంటారు. ఏమండి ఆపేయండి, వెళ్ళిపోయినాడు, అవునా కదా బాగానే ఉందని. అంటే ఆ మిక్కీ మౌస్ వాటిలో ఉండే టైమింగ్ అని అది కానీ ఆ క్రియేటివిటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అలా చూస్తూ ఉంటాం. అందుకనే నవ్వుకుంటారు ఎవరైనా సరే. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మన లైఫ్, ఐ నో పర్సనలీ నా లైఫ్ చాలా మారిపోయింది లాస్ట్ 10 ఇయర్స్లో. మీ లైఫ్ ఎంతో మారిపోయింటుంది ఫ్రమ్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజుకి. కానీ నాకు ఇంకా నా హెడ్లో ఇంకా ఆపిల్ లోడ్ నే, ఎందుకంటే నేను 25 ఇయర్స్ వరకు ఒక లైఫ్ చూశాను, ఇప్పుడు 34. ఐ వాంట్ టు నో, డి యూ, ఇంకొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు, అలానే మీరు ఎంత లగ్జరీ ఎంత డబ్బు చూస్తున్నా కొన్ని హ్యాబిట్స్ అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్లు నింపి ఇట్లా షేక్ చేసి పోసుకొని అప్పుడే బాటిల్ పడేస్తాను, లేకపోతే నా వల్ల కాదు పడేయడం. అట్లాంటిది మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రోజు వరకు? నా మనసును టచ్ చేసావు. నేను నా గోడు చెప్పుకుంటాను. లైట్లన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతానండి, నేను మళ్ళీ వెళ్ళి అన్ని ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి. టెల్ మీ ఒక 5 చెప్పండి ఇలాంటివి ఎలాగా. తర్వాత హీటర్ ఆన్ చేస్తారు, గీజరు, అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు. నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తాను. ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తారంటే, నా మొబైల్లోనే మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్, ఏసీస్ ఇవన్నీ. మీరు నమ్మరు, ఇవాళ చరణ్ అనేది బ్యాంకాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆడ ఫ్లోరు క్లోజ్ చేశారు, ఏమైనా లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు ఏమిటో చెప్పేసి మొబైల్ యాప్ ఓపెన్ చేసి, అరే చాలా 5-6 లైట్లు ఆన్ చేస్తున్నాయి, ఎవరికోసం ఇవి, చూసుకోరు విధవాలు అని చెప్పేసి మొత్తం అంతా కలిపి అన్ని ఆఫ్ చేసుకుని వచ్చారు. దీన్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. ఇది అవసరం. ఈ రోజున వాటర్ కూడా ఎక్కువ, ఎస్ థ్యాంక్ యూ. ఈ రోజున నువ్వు అంటున్నావు ఆ సో, నువ్వు షాంపూ చెప్పావు కదా, నేనేం చేస్తాను చెప్పరా? అయిపోయిన సోపులన్నీ కలిపి గట్టిగా కంప్రెస్ చేసి, ఇది నిజమండి, నమ్మరు ఇది చెబితే. సో ఇలా నీళ్లు పోసుకునే కుదించి ఆఖరిగా షాంపూ అది నేను వాడతాను. అందుకనే ఆయన చెప్పగానే ముందు నాకు చాలా రిలేట్ అయ్యాను నేను. సో సోప్ ముక్కలన్నీ కలిపి కంప్రెస్ చేసి అదో సోప్లాగా వాడి అది వాడతాను. అంటే ఇది మన మెంటాలిటీ అలా ఉంది, అలా చేయాలి అని. ఈ రోజున అలాగే వాటర్ కూడా నేను చెప్తాను. ఈ వాటర్ క్రైసిస్ రాబోతున్నందుకు ఈ మధ్య మేము బెంగళూరులో హౌస్ కట్టామండి. బెంగళూరులోనే ఎంత నీటి ఎద్దడి ఉందని మీకు అందరికీ తెలుసు. అక్కడ ఇంకుడు గుంటల్లాగా పెట్టి వాటర్ని గ్రౌండ్లో ఆ వాటర్ బెడ్స్ మెయింటైన్ చేయడం కోసం బెల్ట్ ఎవరు ప్రయత్నాలు చేయలేదు. అలాంటివి చేయాలని చెప్పేసి నేను 1 ఇయర్ బ్యాక్ అని అన్నీ ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ మధ్య దాన్ని ట్వీట్ చేశాను, ఇలా చేశాను బెంగళూరులో నా ఇంట్లో. ఇది ప్రతి ఒక్కరు చేసే కనుక ఆ నీటి రిజర్వ్ మన కన్జర్వేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇది చాలా అవసరం అండి. ఇది ఇలాంటివన్నీ కూడా చూసేవాళ్ళకు ఉంటుంది. రేపు వద్దు మేము మా సంద కలిపి సోపు ముక్కలని మరతబెట్టి అని రాస్తారు, అది ఎగత్తాళిగా రాస్తారు. మీరు దాని నుంచి నీతిగా రాయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. వాటర్ ఇంత జాగ్రత్తగా మన షాంపూలు కానీ విజయ్ దేవరకొండ, చిరంజీవి లాంటి వాళ్ళు ఇలా వాడుతున్నారు. వాళ్ళు సూపర్ స్టార్స్ అయి ఉండొచ్చు, లగ్జరీ లైఫ్ అయితే అయి ఉండొచ్చు, అయిపోగానే తీసి పడేరండి, అందులో నీళ్లు పోసుకుంటూ షేక్ చేసుకుంటూ వాడతారు.
సోపు ముక్కల్ని, 4-5 ముక్కల్ని అతికించుకుని ఒక సోపుగా చేసుకుని మళ్ళీ ఏదో వారం పాటు వాడుకుంటారండి. అండ్ ఒక ట్యాప్ ఓపెన్ చేసి షేవింగ్ చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నావా లేదా, గీజర్ అన్నీ ఆఫ్ చేసావా లేదా అని వస్తూనే చూసుకుంటూనే ఉంటామండి, డిస్పైట్ అవర్ బిజీ షెడ్యూల్స్. సో సామాన్యులకి ఇంకెంత బాధ్యత ఉంది చేయాలి. అందుకని ఇవన్నీ కూడా మీరు సరదాగా రాసుకున్నా సరే వీటి వెనకాల ఆంతర్య మాత్రం సీరియస్నెస్ మీ ద్వారా, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రజల ప్రజానీకానికి వెళ్ళాలి, ప్రతి వాళ్ళు ఉండాలి. అందరూ తలొక చేయిస్తేనే, సో ఒక బిందు బిందు కలిస్తేనే సింధు అన్నట్లుగా మీరు అందరూ అనుకుంటేనే నీటి ఎద్దడి లేకుండా జరుగుతుంది, ఈ పవర్ కట్ లేకుండా జరుగుతుంది. అందుకని ఆ రకంగా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉపయోగపడాలి. చాలా మంచి క్వశ్చన్ వేసి టచ్ చేసాం. నాకు ఒక డౌట్ వస్తుంది విజయ్, రేపు మీ సినిమా రిలీజ్ కదా, ఆ సినిమా గురించి కదా మాలాంటి వాళ్ళు అడిగితే మీరు చక్కగా చెప్తే వినేవాళ్ళకి, వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది, నా గురించి నా గతం గురించి ఎందుకు చెప్పు. ఇదే ఇంట్రెస్టింగ్ సార్, ఇది మా అందరికి పనికొచ్చే యూస్ఫుల్. నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఈ టాపిక్ మాట్లాడదామని కూర్చుంటా, కానీ మీకు షార్ట్ రేడియో మిమ్మల్ని ఎప్పుడు సెట్స్ మీద కలుస్తా లేకపోతే ఈ ఫంక్షన్లలో కలుస్తా. ఈరోజు మంచిగా నాకు ఆపర్చునిటీ దొరికింది, అండ్ ఐ నో నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇది వినడానికి వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మీ జర్నీ మనకి ఇన్స్పిరేషన్ మన చుట్టుపక్కల నుంచే తీసుకోవాలి. నేను యాక్టర్ అవుదామని నేను ఫిక్స్ అయినా, నేను యాక్టర్ అవుతా, చాలా పెద్ద, నేను యాక్టర్ కాదు చాలా పెద్ద యాక్టర్ అవుతా అని చెప్పేవాడిని. ఒక్క సినిమా లేదు చేతిలో కానీ ఇట్లాంటి ముచ్చట్లు చెప్పేవాడిని. కానీ ట్రై చేసినప్పుడు నాకు అర్థమైంది ఇది ఈజీ కాదరా, అసలు ఆఫీసులకే ఎంట్రీ ఇస్తలేరు అన్నప్పుడు. సో నేను రోజు ఇంట్లో ఒక 2-3 ఇయర్స్ అట్లా ఇంట్లో కూర్చొని ఇంకా కొంచెం లో అయిపోతుంటే డాడీ అప్పుడు మీ గురించి చెప్పేవారు, అరే చిరంజీవి గారు మీ స్టోరీ చెప్పేవారు, మీరు ఎట్లొచ్చారు, ఎట్లా మీ పర్ఫార్మెన్స్తోని, మీ బిహేవియర్తోని, మీ ఇంటెలిజెన్స్తోని మీ జర్నీ గురించి మాట్లాడి, అండ్ హీ రిమైండెడ్ మీ దట్ యూ కేమ్ ఫ్రమ్ నోవేర్. అండ్ నాకు అరే ఇంకొకరు వచ్చి ఈరోజు అప్పటికి మీరు మెగాస్టార్, అరే ఎవరో ఫ్రమ్ నథింగ్ వచ్చి మెగాస్టార్ అయ్యారంటే మనం ఎందుకు గాలేము, అవ్వచ్చు కదా అని నేను మీ జర్నీ నుంచి అది తీసుకున్నా. సో ఈరోజు ఈ కాన్వర్జేషన్ నుంచి ఎంతోమంది ఎన్నో డీటెయిల్స్ తీసుకుంటారు, ఎవరికో ఎలానో హెల్ప్ అవుతుంది అన్న నమ్మకం. అందుకే ఈ కాన్వర్జేషన్. అండ్ ఫ్యామిలీ స్టార్ గురించి ఏప్రిల్ 5th వస్తుంది, మిగతా కంటెంట్ అంతా మీరు చూసారు, ఇంకా చెప్పే అవసరం లేదు. ఈరోజు బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఐ వుడ్ లవ్, ఐ నో దట్ చిరంజీవి గారు చూసిన తర్వాత విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి గారికి గీతా గోవిందం కూడా చాలా ఇష్టం. గీతా గోవిందం చూసి మా సక్సెస్ మీట్కి వచ్చి ఎంతో ఎంజాయ్ చేశారు కాబట్టి మా సక్సెస్ మీట్కి వచ్చి మాతో సెలబ్రేట్ చేశారు. అండ్ ఐ నో ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గీతా గోవిందం ఉంటుంది కాబట్టి, చిరంజీవి గారికి హ్యూమర్ ఇష్టం కాబట్టి. ఇంకోటి చెప్పాలి మీకు, నేను సినిమాలు చేస్తుంటే ఎప్పుడు మా టీమ్ ఒకటి ఉంటుంది, నా ఫ్రెండ్స్, నా మేనేజర్, వాళ్ళు ఎప్పుడు విజయ్ నువ్వు ఎప్పుడు ఇట్లా సీరియస్ సినిమాలు చేస్తావు, ఎప్పుడు ఏదో రియలిస్టిక్గా ఉండాలని, ఇట్లా కాదు, మేము యాజ్ ఫ్యాన్స్ మా హీరో అల్లరి చేస్తుంటే స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తాము అని నేను అర్థం చేసుకోకపోయేవాడిని. ఊరికే మీ ఎగ్జాంపుల్ ఇచ్చేవారు, చిరంజీవి గారు స్క్రీన్ మీద అల్లరి చేసి డ్యాన్స్ చేసి అట్లా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మేము ఎంత ఎంజాయ్ చేస్తాము అని నాకు గుర్తు చేసి మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా నాకు పంపిస్తారు, ఈ జూడు ఇప్పటిదాకా మొన్న వాల్టేర్ వీరయ్య అవి కూడా పంపిస్తూ, చూడు చిరంజీవి గారు ఇట్లా చేస్తే మేము థియేటర్లో ఎంత ఎంజాయ్ చేసామని. ఫైనల్గా అల్లరి చేసిన చిరంజీవి గారు ఈ సినిమాలో, అండ్ దే ఆర్ ఆల్ హ్యాపీ మై టీమ్. సో హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ టూ. అండ్ ఫైనలీ షుడ్ వి సర్ప్రైజ్ చిరంజీవి గారు, షుడ్ వి డూ ద సర్ప్రైజ్ లాస్ట్? దానికన్నా ఒక్క సెకండ్ ముందు వి హ్యావ్ అ ఫ్యూ మోర్ యాక్టివిటీస్. యాక్చువల్లీ మీకు నేను ఉన్నానని గుర్తు చేద్దాం అనుకున్నా. సో ఆల్ ది వెరీ బెస్ట్, ఎందుకంటే నాకు గీతా గోవిందం, పరశురామ్ అండ్ తన దీంట్లో నాకు చాలా ఇష్టం అందుకని. అండ్ మాకు ఒక్కొక్క సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎంత ఉంటుందంటే, ఈ రోజుకి ఇది సినిమా రిలీజ్ అవుతుంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది అంత కంగారు గారు అంత ఇదిగా ఉంటుంది. సో తన హార్ట్ నేను చూడగలను, అది 100-200 కొట్టుకుంటూ ఉంటుంది సినిమా రేపు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిందని అంతవరకు. సో ప్లీజ్ మన కష్టం వృధా కాదు, డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుంది,
డెఫినెట్ బాగుంటుంది. అందులో ఫ్యామిలీ మ్యాన్ అనేసరికి మన మన యూతే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ సినిమాకి వస్తారు. దీనికి మంచి టైటిల్ కూడా పెట్టదు. పరశురామ్ అఫ్ కోర్స్ కామెడీ తింపేస్తాడు, అది ఇంట్లో రాణిస్తా కూడా. ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్ ప్లీజ్.